తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నా జీవితం కోసం కాకుండా తెలంగాణ కోసం కొట్లాడానని ఉద్యోగుల సకల జనుల సమ్మె వల్లే తెలంగాణ ఒక్కటి అయ్యిందని ఎంపీ చెప్పారు. కేసీఆర్ మిగిలిన 2 ఏళ్లైనా మానవత్వంతో ముఖ్యమంత్రిగా పనిచేయాలని కోరారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పరిస్థితి ఏంటో కేసీఆర్ కు అర్థమైందని హుజూరాబాద్ లో ఓడిపోతున్నారు కాబట్టే ఒక్క నియోజకవర్గంలో 5,000 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామని ఓడించేందుకు కేసీఆర్ 200 కోట్లు ఖర్చు చేశారన్నారు. దాదాపు 8 సంవత్సరాలు కావస్తున్నా ఏ ఒక్క వర్గం కూడా సంతోషం లేకుండా ఈరోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్ లో తెలంగాణ ఆఫీసర్లు వేధిస్తున్నాం అని చెప్పి బామిగౌడ్ అన్న గారు ఫోన్ చేస్తే నేను మంత్రిగా ఉండిపోయి కూడా అక్కడ వాళ్ళ ధర్నాలో పాల్గొంటే నా మీద కేసులు పెట్టారు. అయినా మీ భయపడలే కోరిక సాధించుకోవాలి, ఆత్మ గౌరవ పరిపాలన తెచ్చుకోవాలి, స్వయం పరిపాలన తెచ్చుకోవాలి. ఎన్ని రోజులు ఈ బానిసత్వం అని చెప్పి పదవులకు ప్రాణాలకు ఉద్యోగాలకు తెగించి పోరాటం చేస్తే ఇవాళ మళ్ళా మన బతుకులు ఇవ్వచ్చు. కనీసం ఇవాళ అమరవీరుల గురించి అసెంబ్లీలో మాట చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్నా 1100 కుటుంబాల ఫలితం తెలంగాణ వచ్చింది, అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు కానీ 450 మంది ఉద్యోగాలు ఇచ్చి ఇంతే లెక్క అని చెప్పాడు. అలాంటి సకల జిల్లా సమ్మె ఈరోజు మళ్ళీ మనందరూ కూడా స్మరించుకుంటూ పార్టీలకు అతీతంగా మరొకసారి కోట్లాడకపోతే ఇలాంటి తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వానికి గద్దె దించకపోతే కులాలు మతాల పేరు మీద ఇన్ని రోజులు తర్వాత ఆయనకు మళ్ళా దళిత